నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో 30 లక్షలకు పైగా ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు. అలాగే వీరందరూ రేయింబవళ్లు. మనం చూసుకుంటే కువైట్ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రాజెక్టులలో ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో, కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ప్రవాసులపైన అనవసరంగా నిందలు వేస్తూ ఉన్నారు. తాజాగా ఒక కువైటీ పౌరుడు మాట్లాడుతూ, కువైట్ ప్రభుత్వం, మన ప్రభుత్వం పూర్తిగా ప్రవాస సలహాదారులపైన ఆధారపడుతుందని చెప్పి, మరియు కువైట్ ప్రజలను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రవాస సలహాదారులకు వేల దినారుల జీతాలు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా ప్రవాస సలహాదారులపైన ఆధారపడి దేశ ప్రజలను విడిచిపెట్టిందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కువైట్ లోని ప్రభుత్వ రంగంలో చాలా మంది ప్రవాసులు సలహాదారులుగా పనిచేస్తూ ఉన్నారు. తెలివైన వాడిని మాత్రమే ప్రభుత్వ సలహాదారునిగా అయితే నియమిస్తారు. ప్రభుత్వానికి సంబంధించి గాని, ప్రభుత్వ రంగంలో ఉన్న ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే ఆ యొక్క సలహాదారుని సలహా మేరకైతే నడుచుకుంటూ ఉంటారు. అటువంటి సలహాదారుని పదవి కువైటీ ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు, కువైటీ ప్రజలు అంత తెలివైన వాళ్లు కాదా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఆ యొక్క కువైటీ పౌరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి కువైట్ ప్రభుత్వం, కువైట్ ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే, ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రవాస సలహాదారులు కువైట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. దీంతో కొంతమంది జీర్ణించుకోలేని కువైటీలు వాళ్లపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాళ్ల సలహాలు మనం తీసుకోవడం ఏంటి, మన యొక్క ప్రభుత్వాన్ని అలాగే మనమే సలహాలు ఇచ్చి మనం ముందుకు వెళ్లలేమా అని చెప్పేసి మరికొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. మరి యొక్క విమర్శలకు కువైట్ అధికారులు, కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.